ఈ వేదిక చాలా స్పెషల్ నాకు, ఎందుకంటే నన్ను చాలామందికి నేను అర్థం కాను. ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చిన ఇమేజ్ వాళ్ళు నా గురించి చాలా మాట్లాడుకుంటారు, ఆయన ఇలాంటి పాటలే చేస్తాడు, లేకపోతే ఇట్లే చేస్తాడు, ఆయన అది చేస్తాడు ఇది చేస్తాడు అంటుంటారు. కానీ నాకు ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే, ఈరోజు ఈ వేదిక మూడు రంగుల జెండా అనే పాటతో ఒక ముఖ్యమంత్రి అయ్యాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ అన్న చాలా క్లోజు, నువ్వు బాగా సంపాదించుకోవచ్చుగా ఎలక్షన్స్లో అంటుంటారు చాలామంది. ఇప్పుడు కూడా నేను ఆడ కూర్చుంటే ఒక 20 కాల్స్ వచ్చుంటాయి. కానీ ఒక ఎలక్షన్ పాట చేస్తే వచ్చే 10 లక్షల కన్నా ఒక సినిమాకి పాట చేస్తే నాకు వచ్చే 10 రూపాయలు చాలా హ్యాపీ నాకు. అందుకోసం నేను ఎప్పుడు సినిమా మెడిటేటర్గా ఉండడానికి ఇష్టపడ్డాను. వచ్చిన కరోనాలో ఖాళీగా ఇంట్లో కూర్చోలేక ఈ ప్రపంచానికి ఏదో చెప్పాలి, పుట్టుకు పుట్టుకున్న మనుషులంతా చచ్చిపోతూ ఉన్నారు. సో మనం సినిమాల ద్వారా దర్శకులు చెప్పిన విషయాలని మాత్రమే మనం పాడగలం, రాయగలం, కంపోజ్ చేయగలం. బట్ నాకంటూ ఒక స్వతంత్రంగా కొన్ని పాటలు చేసి ప్రజల్ని మోటివేట్ చేద్దాం అనిపించి ఆ ఖాళీ సమయాల్లో చేసిన చిన్న పాటల ద్వారా నువ్వో రాయి నేను శిల్పి కావచ్చు, అన్నదమ్ముల పాట కావచ్చు, నాన్న పాట కావచ్చు, ఇంకెన్నో ఏ పల్లె పిల్లోడు అనే కేసీఆర్ గారి పాట కావచ్చు, మూడు రంగుల జెండా అనే రేవంత్ అన్న పాట కావచ్చు, ఈ పాటల ద్వారా నేను చాలామంది అంటుంటారు నువ్వేం సంపాదించుకున్నావు ఎలక్షన్స్లో పాటల్లో చేసి సినిమాల మూడు రంగుల జెండా తర్వాత నల్గొండ గద్దరన్న అంత పైకి వెళ్ళిపోయాడు, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు అని ఒకరు అంటారు. ఇంకొకరు ఏదో చెప్తా ఉంటారు నీకు కమర్షియల్గా బతకడం రాదని. కానీ ఈ వేదిక మీద ఈరోజు నా గురించి మాట్లాడిన మనుషులే కాకుండా అక్కడ ఉన్న మనుషులే కాకుండా ఈ రెండు రాష్ట్రాలలో చరణ్ అర్జున్కి కమర్షియల్గా మెడిటేటర్గా బ్రేక్ రావాలని నాకంటే ఎక్కువ కోరుకునే కోట్లాది మంది ప్రజల్ని నేను సంపాదిస్తున్నాను. ఆ ప్రజలందరూ నా పాటల ద్వారా మాత్రమే నాకు ఫ్యాన్స్ అయ్యారు. అందుకే ఇవన్నీ లెక్కలు కట్టుకునే సినిమా ఇండస్ట్రీ నాకు ఇస్తుందన్న నమ్మకం నాకుంది. దానికి డ్రీమ్ గేట్ మావాడే తెరిచిండు. ఎందుకంటే ఈ పాటల ద్వారా నాకు ఏర్పడిన చాలామంది అభిమానులు, చాలామంది ప్రేమ, అది అభిమానులనే అనలేమేమో మరి మనం ఇంకా ఎక్కువ చెప్పుకున్నట్టు ఉంటుంది. ఈ పాటల ద్వారా నాకు ఏర్పడిన ఎంతోమంది ప్రేమ, అందులో నుంచి వచ్చిన వాడే రాచాల యుగేందర్ అనే ఒక అభిమాని అనొచ్చు, ఇంకేమైనా అనొచ్చు, ఆయన అన్ననే ఒక ఆత్మీయుడు అనొచ్చు. నా పాటల ద్వారా పరిచయం అయ్యారు ఆయన నాకు ఫస్ట్. కొన్ని పాటలకి ప్రొడ్యూస్ కూడా చేశారు, ఛానల్ జార్జిరెడ్డి కథాగానం కావచ్చు, గ్రామీణ ప్రేమ కథ అని కొన్ని సినిమాలకి ఆయన ప్రొడ్యూసర్గా మొదట నా యూట్యూబ్ ఛానల్లోనే ఆయన కనిపించారు. ఆయనే ఈరోజు ఒక సినిమా తీసి ఆ సినిమాకి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకొని, చరణ్ అర్జున్ అంటే ఏదో యూట్యూబ్లో పాటలు చేస్తాడు చాలామందికి తెలియదు. ఇప్పుడు ఇందాక భాను మాస్టర్ ఒక మాట అన్నారు, చరణ్ అర్జున్లో కొత్త కోణం కనిపించింది దీంట్లో, అదేంటి గోవా పాట కానీ లాగే సేవ పాట కానీ. కానీ చాలామందికి తెలియదు ఏం చేస్తాం, ఆ రోజులు ఇంత మీడియా లేదు, మరి నల్గొండ లాంటి ఒక చిన్న ప్రాంతం నుంచి వచ్చి ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపిండి నీ చిరునవ్వు అని అనుష్కని నేను అందంగా ఉందని ప్రపంచానికి చెప్పినోని నేను. ఆ రోజు నాగార్జున గారి సినిమాలో ఆ పాటని కంపోజ్ చేసి రాసినోని నేను. రామ్ చరణ్ గారి రచ్చలో డిల్లగు 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 డిల్లా డిల్లగు జయక పిల్ల ఏ మిలుకు మిలుకు సిలకాని మీఠా పెదవే కొరక, అలాంటి బ్లాక్ బస్టర్ పాటలను రాసినోని. ఇంకా చాలా చెప్పాలి కానీ అవన్నీ చెప్పలేము. సో కాకపోతే వాటిని మించి యూట్యూబ్లో నువ్వు రాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు, నిన్ను నేను చెక్కుతున్నంతసేపు, నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను వీడా మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. ఇలాంటి పాటలు ఎక్కువ మీ అందరి మనసులకు చేరిపోయి ఈయన ఇవే చేస్తాడు ఇవే చేస్తాడని ఒక ముద్రని నా మీద వేస్తున్న క్రమంలో సతీష్ పరమవేద గారు, రాచాల గారు, ఇంకోటి మధ్యలో ఏం జరిగింది, విమానం అనే ఒక సినిమా చేశాను నేను. సో అది నన్ను చాలా అందరి హృదయాలకు దగ్గర చేసినా కూడా మళ్ళీ అది కూడా నా టైప్ ఆఫ్ ఎమోషన్ సినిమా అయిపోయింది. అది దాంట్లో వచ్చిన చిన్నోడ పాట కానీ తండ్రి గురించి అవ్వడంతో చరణ్ అర్జున్ అంటే ఇదే చేస్తాడేమో అని ముద్ర ఉన్న క్రమంలో అప్పుడు నాకు సతీష్ గారు ఇచ్చిన ఈ అద్భుతమైన సన్నివేశాలు, భయ్యా మీలో వెర్సటైల్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, మీకు అన్ని విధాల మీ నుంచి బయటికి తీసే అన్ని రకాల సిచ్యుయేషన్స్ నేను మీకు ఇస్తానని చెప్పి తను నాకు ఇందులో గోవా సాంగ్ కానీ లాగే సేవ కానీ యాలయాల కానీ ఐటమ్ సాంగ్ కానీ ఇంకో పాట అసలు కంప్లీట్ అవ్వలేదు, అది వింటే ఇంకోలా ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవాళ్ళు మీరందరూ. సో
ముందు దానికి థ్యాంక్ యూ అయ్యా మీకు. హర హర శంభో శంభో, హర హర శంభో శంభో, ఎవరు ఎవరు నిన్ను, ఎవరు ఎవరు నీ ప్రేమ నాపగలరు. హర హర శంభో శంభో, హర హర శంభో శంభో అని ప్రేమని ఎవరు ఆపలేరనే ఒక శక్తిని. ఇలాంటి పాటే నేను శంభో శివ శంభో అని రవితేజ గారి సినిమాలో, నేను ఆల్మోస్ట్ ఆ సినిమాలో పాటలన్నీ రాశాను. ఆ శంభో శివ శంభో పాట కూడా నేను రాసిండే ఆ రోజు. సో అలాంటి సందర్భమే ఒక సంగీత దర్శకుడు కూడా నాకు ఈ సినిమాలో వచ్చింది. దానికి సతీష్ గారికి థ్యాంక్స్. సతీష్ గారితో పనిచేయడం ఎంత హ్యాపీ అంటే, సాహిత్యము సంగీతం తెలిసిన దర్శకుడు అతను. సో ఏదైనా ఒక పదం చెప్పినా, ఏదైనా ఒక పాట చెప్పినా ప్రతిదాన్ని పరోక్షిస్తూ ఆ మెసేజ్లు పెట్టి అర్ధరాత్రి అంతా వింటూ వింటూ వింటూ, భయ్యా రాత్రి అంతా 100 సార్లు విన్నాను ఈ పాట నేర్పు. అప్పుడెప్పుడు నేను రాఘవేంద్రరావు గారు ఏదైనా పాట మ్యూజిక్ డైరెక్టర్ పంపించిన తర్వాత రాత్రి వినేవాడిని నేను. సో ఆ మహానుభావులతో పనిచేసే అదృష్టం రాలేదు, ఇంకా వస్తుందేమో తెలియదు. కానీ నీలాంటి వాళ్ళతో పనిచేసినప్పుడు హ్యాపీనెస్ కొంత ఉంటుంది. అలాగే యాత అన్నగారు, మీది మాది నల్గొండ జిల్లానే, ఇప్పుడు మీకు ఎందుకో నేను మ్యూజిక్ డైరెక్టర్ కనిపించలేదు. తప్పకుండా నెక్స్ట్ సినిమాలకి నేను కనిపిస్తాను. మీలాంటి వాళ్ళతో పనిచేసి చారిత్రక విషయాలని, నేటివిటీని తల్లి, అంటే నేను ఈ ప్రైవేట్ పాటల ద్వారా మాత్రం ఆ టచ్ ఇచ్చాను అందరికీ. ఒక కనకవ వచ్చిన, ఒక వాణి ఒల్లాలో వచ్చిన, ఒక నల్గొండ గద్దర్ వచ్చిన, సో అలాగే చాలామంది మంగ్లీ వీళ్ళందరూ నాతో గత 4 సంవత్సరాలుగా మేము ఎంత ట్రావెల్ అవుతున్న వాళ్ళమే. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మనం నేను ఇంకా ఇక్కడే ఉన్నానేమో అని అందరు బాధపడుతుంటారు. కానీ బట్ అందరు మీ అందరి ప్రేమను చూసినప్పుడు, మీరందరు చరణ బ్రేక్ రావాలని కోరుకుంటున్నప్పుడు మాత్రం, సరే మన ప్రార్థన దేవుడు వింటాడో వినోడో, కానీ మీ అందరికీ అయితే వింటాడు, తప్పకుండా మనకు బ్రేక్ వస్తుంది అనిపిస్తుంది. సీతా కళ్యాణ వైభోగం దానికి మొదటి మెట్టవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు రాచాలన్న చెప్పినాడు అన్న, దీనికి బ్యానర్ ఏం పెడదామని అన్నప్పుడు ఆ ఒక న్యూమరాలజిస్ట్ ఒక 4 పేర్లు ఇచ్చినప్పుడు ఆయన ఈ పేరుని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకన్నా ఈ పేరు చేస్తున్నావు అంటే, డ్రీమ్ గేట్ అంటే చాలామంది కళాకారులు ఉంటారు, వాళ్ళందరి కళల్ని నెరవేర్చడానికి నేను గేట్ లాగా ఉపయోగపడటానికి ఇక్కడ వస్తున్నానని చెప్పినాడు ఆయన. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈరోజు నేను చూసిన లోపలికి రాగానే, మామూలుగా సినిమా రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఈరోజు మంచి పాటలు ఉన్నాయి మన సినిమా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారేమో చూస్తారేమో, మన టాలెంట్ అందరికి తెలిసిపోద్దేమో అని చెప్పి కొంచెం హ్యాపీగా ఉంటున్న టైంలో చూస్తే అన్న కనిపించినారు, ఇంకా ఇద్దరు ముగ్గురు ఎవరు కనిపించినారు, కానీ ప్రత్యేక ఎవరు కనిపించలే. ఏందన్న ఎవరు రాలేదు, ఏం సంగతి ఏందని అంటే, అన్ని ఈవెంట్లలో అందరు ఉంటారన్నా, పెద్ద పెద్ద వాళ్ళు మైకులు పట్టుకొని మాట్లాడతారన్నా, కానీ చిన్న చిన్న ఆర్టిస్టులు కష్టపడే వాళ్ళు వాళ్ళని ఎవరు మాట్లాడినవరు. నా ఈవెంట్ నేను, నా డ్రీమ్, నా గేట్ నేను వాళ్ళకి తెరుస్తానన్నాడు ఇందాకే. సో ఇక్కడ వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇగో ఇన్ని పాటలు చేసిన నేనే, నేను చేసిన అని చెప్పుకుంటున్నా. గీయాల మైక్ దొరికింది నాకు, గీయాల మైక్ దొరికింది. ఏ మైక్ దొరకకనే యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేసుకొని నా పాటలన్నీ పెట్టుకుంటా కూర్చున్నా. సో అది మళ్ళీ ఒక చిన్నపాటి నెగిటివ్ అయిపోయింది, నీవే చేస్తాడు, ఈయన సినిమా కాదు, ఈయన సినిమా కాదు. అందుకే నన్ను మొన్న పక్కన పెట్టి, డబ్బులు వస్తున్నా కానీ పొలిటికల్ సాంగ్ పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు సినిమాల మీదనే ఫోకస్ పెట్టినా. మాలాంటి వాళ్ళ కోసమైనా నీ డ్రీమ్ గేట్ ఎప్పుడు తెరిచి ఉండాలి, ఎప్పుడు గొప్పగా ఉండాలి. ఇంకా రాచాలన్న గురించి ఇంకా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ సినిమాలో నాకు సతీష్ గారు చెప్పారు, భయ్యా మీ పాటలకు ఎవరు సింగర్ అయితే బాగుంటుందో మీరు చూసుకోండి, నేను రాచాలన్నకు నేను కన్విన్స్ చేస్తాను, చెప్తాను, ఏదో రకంగా నేను చెప్పి ఆయన ఒప్పిస్తానని చెప్పేవాడు. నాకు ఆర్మాన్ మలిక్ కావాలన్నా ఆయనకి 2 లక్షలు అవుతాయి ఇంటర్నెట్ పంపించేవాడు. నాకు వీళ్ళు కావాలన్నా ఏమి అడగకపోయేవాడు, నా బడ్జెట్ ఏంది, నా ఆడియో మార్కెట్ ఏంది, నాకు ఏమొస్తుంది రిటర్న్ అని కూడా అడగకుండా నీ ఆల్బమ్కి ఏం కావాలో చేసుకున్నా అని చెప్పారు. తప్పకుండా ఈరోజు సింగర్స్కి మ్యూజిషియన్స్కి ఏం కావాలంటే అది ఇచ్చినావు కదన్నా, నెక్స్ట్ నేనేం కావాలని కూడా ఇచ్చేటంత కావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఈ సినిమా ద్వారా కానీ డబ్బులు రావాలి. పూర్ణాచారి, నేను ఇన్ని పాటలు చేసినా కదా, నువ్వు ఏ పాట చేసినా మంచిగా రాసినప్పుడు నీకు పోస్టులు పెట్టేటోండి పబ్లిక్గా, ఎదురుగా కలిసినప్పుడు ఎవరు లేనప్పుడు అబ్బా సూపర్ పూర్ణాచారి అనే టైప్ కాదు నేను, మంచైనా చెడైనా పబ్లిక్గా పెట్టినా నీకు ముందే. నా పాటలకు గట్లా ఎవడు పెట్టిన, ప్రజలే చెప్పినారు. యూట్యూబ్లలో లక్షల్లో కోట్లలో కామెంట్లు ఉన్నాయి, కానీ ఎవ్వరూ నాకు చరణ్ అర్జున్ ఎంత అద్భుతమైన పాట చేశాడని పబ్లిక్కి కామెంట్ పెట్టింది, ఒక పోస్ట్ పెట్టింది నేను చూడలే. అందుకే ఆ బాధ నాకు తెలుసు. కాబట్టి నీలాంటి అప్కమింగ్ రైటర్లు వచ్చినప్పుడు నేను మీరు ఏదైనా గొప్పగా చేస్తే నేను పెడతా ఉంటా. ఈరోజు నా కాంబినేషన్లో నువ్వు పాట రాయడం, నాకు కూడా ఏంటంటే ఒక్కొక్కసారి ఈ ముద్ర కూడా వేసేస్తారు, ఆయనే రాసేసుకుంటాడు, ఆయనే పాడేసుకుంటాడు. నేను చాలామందికి చెప్తున్నానండి, నేను పాటలు రాసినందుకు నేను మీ ప్రొడ్యూసర్ దగ్గర ఇంతవరకు నాకు నెక్స్ట్ స్టార్ రికమెండేషన్ అడగలేదు. నా సినిమా పాటను బతికించుకోవడం కోసం
నా ప్రొడ్యూసర్లకు బర్డెన్ తగ్గించుకోవడం కోసం కంపోజ్ చేసేటప్పుడు నాకు పుట్టిన పదాలు మాత్రమే ఉంటాయి. కానీ ఇలాంటి రైటర్స్ నాకు ఇష్టం అంటే మాత్రం తప్పకుండా రైటర్లతో పనిచేయడానికి నేను ఇష్టపడతాను. నువ్వు కూడా భయపడద్దు, లిరిక్ రైటర్. నాకు లిరిక్స్ తెలిసినంత మాత్రం ఇంకా అద్భుతమైన అవుట్పుట్ వస్తుంది తప్ప దానికి ఏమి రాదు. పూర్ణ, చాలా హ్యాపీగా ఉంది నాకు, ఎందుకంటే నా కళ్ళ ముందే నువ్వు ఒక్కొక్క పాట రాస్తూ ఇక్కడ దాకా వచ్చావు. ఈరోజు మన ఇద్దరి కాంబినేషన్లో ఒక అద్భుతమైన పాట వచ్చింది. నేను ఏ పాట కంపోజ్ చేసినా అది ఐటమ్ సాంగ్ అయినా ఒక లవ్ సాంగ్ అయినా ఒక ఏ సాంగ్ అయినా ఇవాళ శుక్రవారం రిలీజ్ అయ్యి మళ్ళీ శుక్రవారానికి మర్చిపోయే పాటలు నేను ఎప్పటికీ చేయను. నేను ప్రతి సినిమాలో నాకు ఎలాంటి సన్నివేశం ఇచ్చినా నా రైటర్లను మోటివేట్ చేసుకుంటాను, నా సింగర్లను మోటివేట్ చేసుకుంటాను. నేను అద్భుతమైన పాటలు ఎన్ని చేస్తానో ఎన్ని సినిమాలు చేస్తానో కానీ నా యూట్యూబ్ ఛానల్లో నా పాటలు మిలియన్ల కొద్ది ఎలా చూశారో సినిమాలను కూడా అలాగే చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందుకోసమే నేను పాటలు రాస్తూ ఉంటాను. యుగేంద్రన్న, ఈ డ్రీమ్ గేట్ ఇప్పట్లో మూతపడకూడదు. తప్పకుండా ఈ సవాళ్ళు ఎన్ని వచ్చినా నీకు ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ వచ్చినా, రిజల్ట్ అంటే సినిమా బాగలేదు బాగుంటుందని నేను చెప్పట్లేదు. అద్భుతమైన సినిమాలు కూడా కొన్ని ఒక్కొక్కసారి ఇక్కడ ఇప్పుడున్న వ్యవస్థలో ఒక్కోసారి జనాలు రాకనో లేకపోతే థియేటర్లు సస్టైన్ అవ్వకనో ఒకసారి ఇబ్బంది పడుతుంటారు. మీరు ఏ డిసప్పాయింట్ అవ్వకూడదు, ఎందుకంటే అద్భుతమైన కథలతో మా దర్శకులు చాలామంది ఉన్నారు, అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. మీలాంటి ప్రొడ్యూసర్లు రావాలి. రేవంత్ అని ఉన్నాడు మనకి, నీకు ఏమైనా ప్రాబ్లం వస్తే అన్నతో మాట్లాడదావు, నేనే వస్తాను ఏమిటి. అలాగే సో మీడియా అందరు కూడా నేను జర ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే మా అన్న ప్రొడ్యూసర్ అయ్యాడు, మా బ్యానర్ కాబట్టి కొంచెం భావోద్వేగం ఉంది. అందరూ మీరందరూ కూడా ఈ సినిమాని మీ సినిమాగా భావించండి. ఈ డ్రీమ్ గేట్ ఎంత గొప్పదైతే ఎంతో మంది కళాకారులకు ఆ గేటు తెరుస్తాడు అన్న. అలాగే సతీష్ గారు గొప్ప దర్శకులు అవ్వాలి, మంచి టెక్నీషియన్ల ఫ్రెండ్లీ డైరెక్టర్ ఆయన. సో నాలాంటి ఇంకెంతో మంది మ్యూజిటర్, నేనైతే ఒక 4-5 సినిమాలు నాకు నేను వదలను. అలాగే హీరో హీరోయిన్, నేను మామూలుగా రోజు నాకు కనపడేవాడు సుమంత్ తేజ్ గారే. సరలేదు, చాలా మంది కొత్త హీరోలు వస్తుంటారు, స్క్రీన్లో చూసినప్పుడు చూద్దాం అనుకున్నాను. మొన్ననే పాటలు చూసినప్పుడు చెప్పాను కూడా తనకి, పాసిబుల్ ఫేస్ అది, అందరు ఇళ్లలో ఓన్ చేసుకునే ఫేస్ అది. అలా హీరోయిన్ కూడా చాలా ముద్దుగా ఉంది. నిన్న చూసి చాలా పాటలు వచ్చినాయి నాకు ఇందులో. గగన్ విహారి నాకు ధర్మపురిలో ఆ పాట ఎప్పుడు ఇష్టం. సో మీ రవితేజ గారిలో ఉండే ఎనర్జీ ఉంటుంది దాంట్లో, అర్మాన్ మాలిక్ పాడిన పాట అది నేను ఎప్పుడు వింటూ ఉంటాను. మళ్ళీ నా సినిమాలో నువ్వు కనిపించడం, మరి నీకు పాటలు ఎక్కడ నీకు అనిపిస్తావు లేదో తెలియదు. సో అందరికీ థ్యాంక్ యూ, నా కోసం వచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ. ఈ సినిమాకి నా పాటలకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ఆఫీస్ బాయ్ నుంచి టెక్నీ మ్యూజిక్ మిక్సింగ్ చేసిన మేనేజర్స్ నుంచి, మా మాల్య కందుకూరి, అలాగే నా బాంబే చెన్నై టెక్నీషియన్స్, నా ఫ్లోరిడా మాస్టరింగ్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. సో ఇక ఎక్కువ తీసుకున్నాను, మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్లలో మాట్లాడతారు. థ్యాంక్ యూ. మీకైతే మీరు మొన్న నా యాదమ్మ పాటకు మీరే యాంకర్ చేశారు, కలిసి వచ్చినారు. ప్రతి ఈవెంట్ కి మీరే. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే, నాకు ఏదైనా ఈవెంట్ జరిగిందనుకో, మంజుష గారు ఫస్ట్ చెప్పండి. అంతే పక్క, మన ఇద్దరు మీద తమ్ముడైన వాళ్ళు చూస్తాను. అదే అంటున్నా, పాట పాట లేకపోతే లాగేసవే. లాగేసవే నాకు చాలా స్పెషల్ సాంగ్ బ్రో, ఎందుకంటే నా మీద ఉన్న ఈ పొలిటికల్ యూట్యూబ్ ముద్రను జరగొట్టడానికి అద్భుతమైన పాట చేయించావు నాకు. థ్యాంక్ యూ. మూడు రంగుల జెండా మర్చిపోయి లాగేసావే చరణార్థులు అంటే సంతోషం. ఇంకా లాగేసావే నన్ను లాగేసావే, నీ గలగల నవ్వుల గానం వేసి లాగేసావే, లాగేసావే నన్ను లాగేసావే, ఓ మిను గురులా ఓ నవ్వేరు ఇలాగేసావే, నిన్ననే ఈ మాయి నిన్ను చూసి మొదలాయి, నిన్ననే ఈ మాయి నిన్ను చూసి మొదలాయి, తరరరే రరే రరే తననన్నాన. ఆమె పరవశంతో ఊగుతా ఉంటే లిరిక్స్ మర్చిపోతున్నాను. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, ఎన్నిసార్లు విన్నా కూడా అంత క్యాచీగా కూడా ఉంది సాంగ్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అర్జున్ గారు. ఇక నుంచి సీతా కళ్యాణ వైభోగమే తర్వాత ఎన్నో కమర్షియల్ మ్యూజికల్ సక్సెస్ కూడా మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ.